హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక లలిత కన్వెన్షన్ హాల్లో వరంగల్ పార్లమెంటు సన్నాహక సమావేశం మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మండల పార్టీల అధ్యక్షులు, జెడ్పీటీసీలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ కూడా పట్టుకున్నాం, వాళ్ళ పట్టుకున్నాం జనం, కానీ ఎంసీఆర్ చేసిన ద్రోహం ప్రజల్లో కాశీపురి నిత్యం ఉంటుంది. ఒకటే అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, బూత్ కు 10-15 మంది కార్యకర్తలు తయారు కాండి, అసలైన కార్యకర్తలు వాళ్ళనే మనం కాపాడుకోవాలి. కడియంసీఆర్ గారు పార్టీని ఎంత మోసం చేసినట్టే బొమ్మలు లేక పొగబెట్టినట్టు చేశారు. ఫస్ట్ రమేష్ ఇంకా చెట్ల రూపాలని మీ అందరం చూసినప్పుడల్లా పెద్ద సార్ మా కావ్యాన్ని ఉండమంటాడు, మా కావ్యాన్ని ఉండమంటాడు, ఆరు రమేష్ ఇంటి మా కావ్యాన్ని ఉండమంటాడు అంటే అయ్యో నాకు టికెట్ వస్తే రాదని ఆయనకు ఇక మళ్ళీ అనుమానం వచ్చే విధంగా మాట్లాడేది ఎప్పుడు కూడా. ఇక ఆయన ఏం చేసి నాకు ఎక్కడ టికెట్ వచ్చినట్టు లేదని ఆయన పక్కదారి చూసుకున్నాను. మన రిజర్వేషన్లను అప్పనంగా వాడుకోవడం కాకుండా దళిత దొర అసలు దొరలను పక్కన పెట్టి ఈ దళిత దొర అందరి మీద పెత్తనం చేసుకుంటూ మనది మన నిజమైందనే దళితుడు అంటే ఆయన దళితుడు కాదు, మాది కూడా అంటే అస్సలే కాదు, మాలో అంటే ఇది అసలే కాదు, బయలుదంటే ఆయన పెట్టుకున్నది కానీ ఆయన కులము పద్మశాలి, ఆయన పద్మశాలి కుటుంబంలో పుట్టి పెరిగి అక్రమంగా బయట కులంలో జొల్లి రిజర్వేషన్ పొందిన దుర్మార్గుడు కడియంసీఆర్.